రారండో ఈ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో వాలగ చేప అడుగు చూడండి. అసలు ఇప్పుడు అంతరించిపోయినాయి, దొరకటల్లా వాలగలు. ఈరోజు దొరికింది మాకు, మా చేపలు ఇచ్చాయా నా దాన్ని తెచ్చి ఇచ్చింది చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కటే ఒక్క ముళ్ళు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ ఉంటుంది అన్నమాట, అంత టేస్ట్ ఉంటుంది ఈ చేప. సూపర్గా ఉంటుంది. దీన్ని తయారు, దీన్ని క్లీన్ చేయటం కూడా కష్టం. ఎలా చేస్తానో కొంచెం చూపిస్తా మీకు. ఇప్పుడు ఇటు నల్లగా ఉంది కదా, తెల్లగా మల్లెపూలాగా చేయాలి. కొంచెం గరుకుగా ఉండాలి రాయి పెట్టి, దీన్ని ఇలా రుద్దాలి. రుద్దుతుంటే ఆ పై నలుపు అంతా పోయి తెల్లగా వచ్చింది. అట్లా తెల్లగా వచ్చేదాకా రుద్దుకోవాలి. దీనికి చాలా టైం పట్టిద్ది. చూసారా వస్తుంది తెల్లగా, కొంచెం తెల్లగా వచ్చిందాక మీకు చూపిస్తా. రుద్దిన దగ్గర పట్టుకొని రుద్దాలి దీన్ని. ఎలాగా చూసుకోండి ఎంత తెల్లగా వచ్చింది అది, ఇంకా తెల్లగా వచ్చింది. అదంతా ఈ రాయికి పట్టుకొని ఇలానే మొత్తం చేస్తాను. చేసిన తర్వాత చూద్దాం ఒకసారి, మీరు చూసినాకే కోస్తా. ఇదిగో చూడండి చేప తెల్లగా, ఇటు ఇటు చక్కగా చేసేసాను. ఇంకా దీన్ని ముక్కలుగా వేయాలి. ముక్కలు చేసి ఉప్పు వేసి రుద్ది నీట్గా ఇంకా తెల్లగా మెరిసిపోయేటట్టు చేసి తెచ్చి కూర వండేటప్పుడు చూద్దాం. ఇదిగో చూడండి చేపని నీట్గా తెల్లగా కడుక్కొచ్చాను. వాళ్ళక చేప ఎప్పుడైనా సరే దీన్ని తింటే ఒళ్ళు నొప్పులు కళ్ళు నొప్పులు అట్టనద్దు. అస్సలు ఒక్కసారి తినండి, అన్ని చేపల టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. ఇప్పుడు లేదు, ఇది అంతరించిపోయింది. ఎట్లా దొరికింది ఈరోజు. ఇంకా ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర కాడలు, కొంచెం వెల్లుల్లి, ఇది అల్లము, కొంచెం కొబ్బరి. ఈ మూడే వేసేది దీనిలో. ఇదేమో టమాటా ప్యూరీ, టమాటా ఒక్క టమాటాని ప్యూరీ చేసుకొచ్చా. ఇది ఆముదము, ఇది కొత్తిమీర కాళ్ళు, ఇది తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర, ఈ తాలింపులోకి కరివేపాకు. ఇప్పుడు ఇదేమో చింతపండు, చింతపండు నానబెట్టి పులుసు పిసకాలి నానబెట్టి ఉంచాను. ఇప్పుడు మనం దీనిలో ఒక్కొక్కటి వేద్దాం. ఆ పులుసుకి దీనికి మొత్తానికి సరిపడ ఉప్పు ఇది ఎక్కువైంది. ఇది ఉప్పు. కారం ఉప్పు, కారం వేసాము. కొంచెం వెన్న, వెన్న కొంచెం వేద్దాం, బాగుంటుంది. ఇప్పుడు దానిలో ఆముదం, ఆముదం వేసి ఇంకా బాగా కలిపి పక్కన పెట్టి తాలింపు పెడదాం. అది ఆముదము వేసాను. ఇంక ఇప్పుడు మనం దీన్ని చక్కగా బాగా కలిపేద్దాం. ఈ కూర పొయ్యి మీద పెడదాము. దీన్ని ఇప్పుడు రోట్లో దంచుదాం ఈ మూడింటిని. ఇప్పుడు ఇది గిన్నె పెట్టి చేపలు చట్టి ఆయిల్ వేసాము. దీనిలో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, కొత్తిమీర కాదు కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కాడలు వేసి వీటిని బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుదాం. అయ్యండి అవి వేగినాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో టమాటా ప్యూరీ వేద్దాం. వేసి కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఇది ఆయిల్ పైకి వచ్చిన దాకా టమాటా ప్యూరీ ఉడికింది కదా, ఇప్పుడు దీనిలో మనం చేపల ముక్కలు వేద్దాం. కరెంటు పోయింది. ఇప్పుడు ఈ చేప ముక్కలు తీసి దీనిలోకి వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఇట్ట పట్టుకొని బాగా ఎగరేయాలి. ఎగరేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ మొత్తం కలిపేసి పెట్టాను. ఇప్పుడు దీని మీద మనం మూత పెడదాము. ఆయిల్ పైకి వచ్చింది కదా, అప్పుడు అంతలోకి మనం చింతపండు గుజ్జు తీసి కూరలో వేద్దాం. అంతలో చింతపండు గుజ్జు తీద్దాం. ఇదిగో చూడండి ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది. ఇదంతా ఇప్పుడు మనము చింతపండు గుజ్జు తీసి ఉంచుకున్నది వేసేద్దాం. అది ఇప్పుడు కొంచెం కలుపుదాం. ఎట్ట
రెండు చేతులతో పట్టుకుంటే బాగా సరిపోయింది. పోను పొయ్యి దగ్గరికి వస్తుంటే అయిపోతుంది. ఇంకా ఇది దీని మీద మూత పెట్టి కొంచెం ఉడికిచ్చి అల్లము వెల్లుల్లి కొబ్బరి వేసింది వేయటమే. అదంతా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కూర సగం ఉడికింది. ఇప్పుడు దీనిలో మనం ఈ కొబ్బరి అల్లము అవి నూరేం కదా వెల్లుల్లి అది వేద్దాం. వేసి కొంచెం సేపు ఇంకా 5 నిమిషాలు ఉడికితే అయిపోయింది. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికింది. ఇంకా 5 నిమిషాలు ఉడికితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం గిన్నె కదిలించాలిట సుతారంగా. ఇప్పుడు మసాలా వేసి కదిలించి పెట్టాం కదా. ఇప్పుడు కొంచెం సేపు ఉడకనిచ్చి సెగ సిమ్లో పెడదాము. ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇంకా చేపల కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి దింపండి. ఇప్పుడు మన కూర చక్కగా ఉడికిపోయింది. దీనిలో కొంచెం కొత్తిమీర వేసి దించి బయటికి తెచ్చి మీకు చూపిస్తా. ఆ కూర రెడీ అయిపోయింది. పొయ్యి ఆపేద్దాం. అదిగండి వాలగ చేప కూర రెడీ అయ్యింది. సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే వాలగ చేప దొరికితే మాత్రం వదలొద్దు. చక్కగా తినేసేయండి. బాగుంటుంది. చాలా టేస్టీ. చేపలన్నింటిలో టేస్టీ బొమ్మిడాయలు వాలగలు. ఇక ఆ తర్వాత జల్లలు. ఇక ఆ తర్వాత ఏ చేప అయినా కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తినండి. సరేనా. ఇంక ఈ చేపల కూర అయిపోయింది పులుసు. ఇది వాలగ చేప పులుసు.